వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం వెరసి మొత్తంగా ఈ కళాభారతిలో నెలకొన్న సభా సరస్వతికి నమస్కారం ఇప్పటి వరకు తరంగాలను గానం చేసి మన की అమృతాన్ని పంచిపెట్టిన సంపత్ కుమార్ గారికి రాధా కుమారి గారికి వారి బృందానికి ధన్యవాదాలు చెబుతూ సభా కార్యక్రమాన్ని తన వ్యాఖ్యానంతో దీనికి బరువు పెంచుతున్న మిత్రులు రాంభట్ల నృసింహ శర్మ గారికి ముందుగానే అభినందనలు చెబుతూ అధ్యక్షుడిగా కొన్ని మాటలు నేను క్లుప్తంగా మనవి చేస్తాను ఇంత పుస్తకం పట్టుకొచ్చాను కదా అని మీరు కంగారు పడకండి పొద్దుట కలిసి వస్తుంటే బ్రహ్మానందం గారు చాలా గొప్ప చెలోక్తి చెప్పారు ఒక ఆయన ఉపన్యాసం ఇవ్వడానికి ఒక పాతిక పేజీలు రాసుకొని పట్టుకెళ్ళాడట ప్రారంభించబోయే ముందు శ్రోతల్లో ఉన్న ఒకరు అబ్బా ఈ నీ పాతిక పేజీలు బాత్తాడు గాబోలుమన్ని అని చిరాకు పడ్డాడట ఆ పక్కన ఉన్న ఆయన ఈయన పాతిక పేజీలతో సరిపెడతాడు ఏ పేజీలు పట్టుకోకుండా వచ్చిన వారు ఎంతసేపు మాట్లాడతారో చెప్పలేం కదా అన్నాడు అలాగే నేను సుదీర్ఘంగా మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కానీ అధ్యక్షుడు అన్నాక కొన్ని మాటలు కొన్ని అభిప్రాయాలు నేను చెప్పాలి కనుక తప్పనిసరిగా చెప్తాను క్లుప్తంగానే చెప్తాను ఇది వేళ కొప్పరపు కవుల పేరిట జరుగుతున్న పురస్కార ప్రదానోత్సవం వారు శతావధానులు కనుక ఒక శతావధానిని ఎంచుకొని ఆయన సహస్రావధాని కూడా అవటం గురు సహస్రావధాని కూడా అవటం ఆ పురస్కారానికి తగిన గౌరవంగా కడిమెళ్ళ వరప్రసాద్ గారిని ఎంచుకున్నారు అలాగే జాతీయ స్థాయిలో ఇచ్చే పురస్కారానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఎంచుకున్నారు రాంభట్ల వారు వారిని వేదిక మీదకి పిలుస్తూనే సీతారామ శాస్త్రి గారు కాదు గీతారామ శాస్త్రి గారు అన్నాడే అంతటి గొప్ప చలనచిత్ర రంగానికి గొప్ప సాహిత్యపు విలువలు ఉన్న పాటల్ని అందించినటువంటి మహానుభావుడు ఆయన వీరిద్దరిని ఎంచుకున్నప్పుడు ఒక మాట ఏమిటంటే ఏదైనా ఒక సంస్థ ఒక పురస్కారం ఇవ్వడానికి ఒక వ్యక్తిని ఎంచుకుంటే ఆ వ్యక్తి పేరు వినగానే మనబోటి గాళ్ళకి ఏమనిపించాలట ఏంటి ఈ పురస్కారం ఇప్పటి వరకు ఈయనకి ఇవ్వలేదా అనిపించాలట ఇద్దరు అలాంటి వ్యక్తులే జాతీయ స్థాయి పురస్కారం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఈ సంస్థ ఎప్పుడో ఇచ్చి ఉండవలసింది ఇప్పుడు ఇస్తోంది కాబట్టి సముచితమైన సత్కారం ఇది అలాగే కడిమెళ్ళ వరప్రసాద్ సహస్రావధాని గారికి కూడా ఈ పురస్కారం దక్కటం అన్ని విధాల అర్హుడైన వ్యక్తికి దక్కుతున్నది అంచేత ఇద్దరి పురస్కార స్వీకరణలు కూడా వీరికి ఇప్పటిదాకా ఇవ్వలేదా అనిపించినవే తప్ప వీరికి ఇచ్చేశారా అనిపిస్తున్నవి మాత్రం కాదు అంతటి అర్హులని ఎంచుకున్నారు కొప్పరపు కవులు ఎక్కడ తాము అవధాన సభ ప్రారంభించినా వారికి అవధాన రంగంలో వారసులు అని నూటికి 100 రూపాయలు చెప్పగలిగిన ఆ స్థానాన్ని సంపాదించుకున్న నిలబెట్టుకున్న మహానుభావులు డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు ప్రస్తుతం కాసేపట్లో బహుశా ఇక్కడికి వచ్చి మనకి వారి అనుగ్రహ భాషణంతో మనల్ని ఆశీర్వదిస్తారు కుర్తాళం పీఠాధిపతులు వారు అవధానాలు చేసినంత కాలం వారి శిష్య బృందం అనిపించుకున్న వారు ఎవరు అవధానాలు చేసినా మొదట అవధాన సభ ప్రారంభానికి ముందు ప్రారంభంలో
ప్రార్థనగా వినిపించే ఒక పద్యం ఉంది. నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకర స్వామి వెలయ. వారు రాజరాజేశ్వరి ఉపాసకులు. అమ్మవారు వారు పిలిస్తే పలికేది. వారి గొప్పదనాన్ని గురించి మళ్ళీ చెబుతాను, ప్రార్థనా పద్యం అయిన తర్వాత చెప్తాను. నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకర స్వామి వెలయ. పవలు రాతిరి సేయు భద్రతాటంకము దరహాస రుచి ధగధగ వెలుగా త్రయ్యంతవేణి పద్మజురాణి హరిరాణి చిలికారమున కెలంకుల మెలంగ కింగేలి రాచిల్క క్రీడార్థమెసరేగి ప్రణవాక్షరార్థముపన్యసింప కమ్రముక్తాఫలామల గగనవాహిని పయఃకణపంక్తి వందేయటంచు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికి ఇదే నమస్సు. ఈ పద్యంతో జగదీశ్వరిని ప్రార్థించి ఆమెను సాక్షాత్కరింపజేసుకుని వారు ఆశుకవిత విన్యాసానికి శ్రీకారం చుట్టేవారు. ఎంతటి గొప్ప ఆశువు వారిది అని అంటే, స్వర సుర ఝరీ సమానము అని సిరివేనల సీతారామశాస్త్రి గారు ఓ పాటలో ఎక్కడో అన్నారు, గొప్ప సమాసం. అలాగా అభంగ తరంగ మృదంగ నినాదం లాంటి మహావేగంతో గంటకి వందలు 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 పద్యాలు ఆశువుగా చెప్పినవారు. అప్పటికీ ఈ ధ్వని ముద్రణ చేసే సౌకర్యాలు లేకపోవటంతో వారి సమగ్ర సాహిత్యం మనకి పూర్తిగా అందుబాటులోకి రాలేదు. లేకపోతే దాదాపుగా కొన్ని వేల పద్యాలు మనకి అందవలసి ఉండేది. కానీ ఇప్పటికీ అందుబాటులో ఉన్నంత వరకు వాటిని రకరకాలుగా శ్రమలకు ఓర్చి సేకరించి కొప్పరపు కవుల సాహిత్య సర్వస్వం అనే పేరుతోటి ఈ పుస్తకాన్ని ముద్రించి కొప్పరపు కవులను సాహిత్య రంగంలో మళ్ళీ శాశ్వతంగా నిలబెట్టిన మహానుభావుడు మాశర్మ గారు వాళ్ల దౌహిత్రు. కేవలం ఆశువుగా పద్యాలు చెబితే, అవధానాలు చేసేసి ఊరుకుంటే అవి గాలిలో కలిసిపోతాయే తప్ప తర్వాత తరం వారు చదువుకుందాము అని అంటే చాలా తక్కువ దొరుకుతాయి. ఇవాళ తిరుపతి వెంకట కవులు అవధానాలలో చెప్పిన పద్యాలు అన్నీ మనకి దొరుకుతున్నాయా అంటే చెప్పలేం. చాలా మటుకు అలాగా గాలిలో కలిసిపోయాయి. కానీ వాళ్ళు స్థిరమైన సాహిత్యాన్ని కూడా రచించారు కనుక ఇవాళ్టికీ మనకి మిగిలారు తిరుపతి వెంకట కవులు. కవులుగా మిగిలారు, అవధానులుగా తెలిసిన వారికి మాత్రమే తెలిసారు. అలాంటి జాగ్రత్త అప్పట్లో తీసుకునే అవకాశం లేదు. దాన్ని పూర్తి చేసి ఆ బాధ్యతను నిర్వహించిన మాశర్మ గారిని మరొక్కసారి మనందరి పక్షాన అభినందించాలి అని నేను అనుకుంటున్నాను. అలాగే ఏటేటా కొప్పరపు కవులను స్మరించుకుంటూ వారి పేరు మీద ఇలా పురస్కారాలు ఇస్తూ వారి ప్రధాన రంగమైన అవధానంలో నుంచి ఒకరిని జాతీయ స్థాయిలో సాహిత్యము సంగీతము మొదలైన కళలకు సంబంధించిన ఒక వ్యక్తిని ఎంచుకుని రెండు పురస్కారాలు ఇవ్వటం, ఆయనేమీ సంపన్నుడు కాదండి, బహుశా అందుకే ఇవ్వగలుగుతున్నాడేమో కూడా. ఇవ్వాలి అనే సంకల్పం ఉన్న సంపన్నుడే తప్ప ఆర్థికంగా సంపన్నుడేమీ కాదు. అందరూ చేయూత అందిస్తున్నారు వెనకాల ఉండి. అదిగో ఆ చివరి వర్గం వారందరూ కూడా అలా ఆయనకి ఆర్థికంగా సహకరిస్తున్నవారు, ఆర్థికంగా సహకరిస్తున్నవారు కూడాను. వారికి కూడా నేను ధన్యవాదాలు చెబుతూ కొప్పరపు వెంకట కవులు, కొప్పరపు కవులు సోదర కవులను గురించి ఒక్క మాట చెబుతాను నేను. రాజశేఖరుడు కావ్యమీమాంస అని ఒక అలంకార శాస్త్రం రాశాడు. అంతగా ప్రసిద్ధిలోకి రాలేదు. దానికి కారణం ఏమిటంటే అది సగంలోనే ఆగిపోయింది అని అంటున్నారు. ఇప్పటికి మనకు దొరుకుతున్నది సగమేట, ఇంకా సగం దొరకనే దొరకట్లేదు అన్నారు. సరే ఏమైతేనేమి కానివ్వండి. అందులో ఆయన ఏం చేశాడంటే,
ప్రతి కవికి కూడా 10 అవస్థలు ఉంటాయి అని అన్నాడు కవి ప్రారంభం నుంచి చిట్టచివర స్థాయికి పరిణత స్థితికి వెళ్ళడానికి 10 అవస్థలు శ్రేణులు ఉంటాయి అన్నాడు అందులో మొదటిది 9వది 10వది మాత్రం చెప్తాను మధ్యలో ఉన్నవన్నీ నేను చెప్పను మొదటిది ఏమిటి అంటే అన్యాపదేశి అన్నాడు ఎవరైనా సరే కవి ప్రారంభ దశలో ఓ పాట రాసి లేదా ఓ పద్యం రాసి ఓ వచన కవిత్వం రాసి పెద్దల దగ్గరికి పట్టుకెళ్ళి వీళ్ళు దాన్ని ఏమంటారో అవునంటారో కాదంటారో అనే సంశయం లోపల పెట్టుకుని ఇది మా మిత్రుడు రాశాడండి ఒక్కసారి తమరు చూసి బాగుంది అంటే వాడు సంతోషిస్తాడు అని ఇస్తాడట అన్యాపదేశి ప్రతి కవికి ఈ అవస్థ ఉంటుంది అన్నాడు ఆయన బహుశా మరి సీతారామ శాస్త్రి గారు మొదట పాట రాసినప్పుడు అలా ఏ పెద్దలకైనా చూపించి ఇదెవరో నా మిత్రుడు రాసింది ఒకసారి చూడండి అని అన్నారో లేదో నాకు తెలియదు కానీ నేను మొదటి పద్యం రాసినప్పుడు మా గురువుగారి దగ్గరికి పట్టుకెళ్ళి ఇది మా నా మిత్రుడు రాసిన పద్యం అండి బాగుందో లేదో ఒకసారి చెప్పండి మాస్టర్ గారు అని మాత్రం నేను అడిగాను అప్పటికి ఈ అన్యాపదేశి అవస్థ నాకు తెలియదు కానీ నేను పడ్డ అవస్థ కాబట్టి నాకు బాగా గుర్తుంది మొదటి అవస్థ ఇది కవికి రెండవది ఏమిటి అని అంటే ఔపదేశిక కవి అన్నారండి 9వ స్థానంలో ఉంటాడట వాడు ఔపదేశిక కవి అంటే వాడికి ఈ అవస్థలు ఏమీ ఉండవు ఒక పీఠాధిపతులు ఏ ప్రసాదర మన రాబోయేటువంటి పీఠాధిపతులు లాంటి తేజస్సంపన్నులు మంత్రశక్తి సంపన్నులు వాళ్ళు ఏం చేస్తారంటే శిరస్సు మీద చెయ్యి వేసి తమలో ఉన్న ఆ సాహిత్య శక్తిని వారిలోకి ప్రసరింపజేస్తారట అలా ప్రసరింపజేయటం వల్ల కవిత్వం పొందినటువంటి వాణ్ణి ఔపదేశిక కవి అని అన్నారండి అంటే ఒక మంత్రోపదేశం పొందటం వల్ల కానీ ఒక శక్తిని ఉపదేశంగా పొందటం వల్ల కానీ మరుక్షణం నుంచి తాను కవి అయిపోతాడు ఒకవేళ కాళిదాసు కథయే కనుక మనం నమ్మితే ఆయన తప్పనిసరిగా మనం ఔపదేశిక కవి అనాలి అలాంటి స్థాయి 9వది అన్నారు ఇంకా ఆ తర్వాత ఆయన ఏ దశకు వెళ్తాడు అని అంటే సంక్రామయిత అనే దశకు వెళ్తాడట కొప్పరపు కవులు ఈవేళ ఔపదేశిక దశ నుంచి సంక్రామయిత దశకు వెళ్ళారు అని నేను మనవి చేస్తున్నాను ఉన్న కవితా శక్తిని ఎదుటి వారికి సంక్రమింపజేయగలిగిన శక్తి సంపన్నుణ్ణి సంక్రామయిత అంటారు ఆయన మొహం చూస్తే చాలండి నాకు పాట వచ్చేస్తుంది అన్నాడు అనుకోండి ఆయన మొహం చూస్తే చాలండి నాకు పద్యం వచ్చేస్తుంది అన్నాడు అనుకోండి ఆ అవతల వ్యక్తి సంక్రామయిత అన్నమాట ఈవేళ కొప్పరపు కవులు మన మధ్య లేరు కానీ ఆ వారి వారి మహిమ వల్ల వారి పేరు మీద కొంతమంది అవధానులు తయారవుతున్నారు కాబట్టి వారు సంక్రామయిత స్థాయికి చేరుకున్న మహానుభావులు అని నేను మనవి చేస్తున్నాను అలాంటి కొప్పరపు కవుల పేరు మీద పురస్కారాలు పొందుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులను గురించి క్లుప్తంగా రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను సరే మొట్టమొదటగా నాకు చనవరి కనుక అవధాన రంగానికి చెందినవాణ్ణి కనుక కడిమెళ్ళ వరప్రసాద్ గారు పాలకొల్లులో చేసిన అగ్రజుణ్ణి కనుక ద్విశతావధానానికి నేను సంచాలకుడుగా ఉన్నాను నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తు ఆ పాలకొల్లు అవధానం చాలా అద్భుతంగా జరిగిన అవధానం అగ్రజుణ్ణి అని నన్ను వారు ఎందుకు గౌరవిస్తున్నారు అని అంటే వయస్సులో పెద్దవాణ్ణి ఒక మాట అలా ఉంచండి రెండవది మాకు అవధానం విషయంలో గురువులు ఒక్కరే రావురి వెంకటేశ కవిరాజున్న కంజలి చేసి గుండెలో కోవురి పీఠము నిలుపుకొంచు భజించద సర్వదేశిక శ్రీ విమలాంఘ్రి యుగ్మ సరసీజములం సర్వదేశిక శ్రీ విమలాంఘ్రి యుగ్మ సరసీజములం జయంబును గోరి వధానమందు నన్నంటూ నేను అవధానాలు చేసే రోజుల్లో ఈ పద్యం చెప్పుకుంటూ ఉండేవాడిని అలాగే రావూరి వెంకటేశ్వరులు గారి దగ్గర అవధాన విద్యను నేర్చుకున్న కతిపయ శిష్యులలో మా కడిమెళ్ళ వరప్రసాద్ గారు ఆ కాగడాన్ని పుచ్చుకొని జగజ్జేగీయమానంగా ఊరేగుతున్నటువంటి వ్యక్తి అందుకని నన్ను అగ్రజుడు అని గౌరవించారు అంతకంటే ఏమి లేదు మీకు అందరికీ తెలిసిన విషయమే ప్రతిభ అనేది పాండిత్యం కన్నా గొప్పది అని అంటారు ప్రతిభ గరీయసి అని చెప్పారండి
ఏమిటి ఈ ప్రతిభ? దీనికి నిర్వచనం చెప్పమంటే మనం మనకందరికీ అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోవాలి అంటే ఏ ఆనందవర్ధనుడు చెప్పిందో ఇంకొక ఆలంకారికుడు చెప్పిందో రెండు వాక్యాలు మీ ముందు ఉంచేసి ధనాధాన అనిపించకండా మీకు నాకు అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే ప్రతిభ అంటే ఒక్క ఉదాహరణతో చెబుతాను మనవి చేస్తా. తరగతి గదిలో పాఠం చెబుతున్నటువంటి ఒక మాస్టర్ గారు కడివెడు పెరుగు చిలికితే ఇంత వెన్నముద్ద వస్తుందిరా, కడివెడు నీళ్లు చిలికితే ఏమొస్తుందిరా అన్నట్ట. మామూలే అది. ఆ తరగతి గదిలో ఉన్న 40 మందిలో ఒక్కడు మాత్రం లేచి, మాస్టరు కడివెడు పెరుగు చిలికితే ఇంత వెన్నముద్ద వస్తుంది, కడివెడు నీళ్లు చిలికితే ఆయాసం వస్తుంది అన్నట్ట. ఆయాసం వస్తుంది అన్నవాడు నిజమైన ప్రతిభావంతుడు అని గుర్తించి ఆ మాస్టర్ గారు వాడిని అక్కడి నుంచి జాగ్రత్తగా చూసి వాడికి నేర్పవలసినవన్నీ జాగ్రత్తగా నేర్పితే వాడు ఆ తర్వాత చాలా గొప్పవాడయ్యాడు. నేను ఎరుగుదును ఆ వ్యక్తిని ఇప్పుడు నేను చెప్పను. ప్రతిభ అనేటువంటిది చాలా చిన్న మామూలుగానే కనపడుతుంది, కానీ ఆ మెరుపు ఆ తలుపు మాత్రం దాన్ని మనం మన హృదయాల్లో కలకాలం నిలిచిపోయేలాగా చేస్తుంది. అలాంటి మెరుపు కలిగినటువంటి వ్యక్తిని ప్రతిభావంతుడు అంటారు. దానికి పాండిత్యం కూడా కుదిరింది అంటే ఆ కవిత్వం శాశ్వతంగా నిలబడుతుంది. మా కడిమళ్ళ వరప్రసాద్ గారు అద్భుతంగా అవధానాలు చేశారు. అవధానాలు చేసిన పద్యాలు అన్నీ అద్భుతంగా ఉంటాయి అని మనం చెప్పలేం, వారు చెప్పరు ఆ మాట. అందుకని స్థిరంగా నిలబడే కావ్యాలు కూడా రాయాలి అనే స్పృహ కలిగి తాంబూలం అనే ఒక గొప్ప మంచి కవితాత్మకమైన కావ్యాన్ని రచించి లోకానికి అందించారు. భీష్ముడి చరిత్ర తీసుకుని ఒక లఘు కావ్యాన్ని చాలా ప్రౌఢ సుందరంగా లోకానికి అందించారు. ఇంకా చాలా కృతులు రచించారు వారు. ఇవన్నీ ఆయన్ని తెలుగు సాహిత్య రంగంలో ఆయన పేరుని ఆయన వ్యక్తిత్వాన్ని స్థిరంగా నిలబెట్టేటువంటి సాహిత్య వ్యాసంగం చేసినటువంటి వ్యక్తి. కేవలం సహస్రావధాని మాత్రమే కాదు, గొప్ప పద్య కవి, వచన కవిత్వం కూడా రాశారు ఆయన. అలాంటి రెండు రంగాలలోనూ ప్రసిద్ధుడైనటువంటి కడిమెళ్ళ వరప్రసాద్ గారు. ఒక సమస్యాపూర్ణం గురించి నాకు లీలగా జ్ఞాపకం ఉంది. కారములే నిమంత్రము అని ఏదో ఒక సమస్య ఇచ్చారు. ఏదో లెక్క పెడతారా, కారములేని మంత్రం ఎందుకు పనికొస్తుంది అన్నట్టుగా అర్థం వస్తుంది అది. ఛందస్సు కూడా నాకు గుర్తులేదు, ఛందస్సు గుర్తుంటే నాకు గుర్తొచ్చేది. సాధారణంగా ఇలాంటి కారములేని అలాంటివి వచ్చినప్పుడు అవధానులు అందరూ ఏం చేస్తారంటే ఓంకారము తేలిగ్గా దొరుకుతుంది పూర్తి చేయడానికి, ఓంకారములేని మంత్రము లేదా పరిష్కారములేని ఇలాంటివేవో శ్రీకారం ఇలాంటివన్నీ చేస్తారు. కానీ ఆవేళ వరప్రసాద్ గారు కడిమళ్ళ వరప్రసాద్ గారు చేసిన పూరణం ఏమిటంటే కేవలం ఓంకారము శ్రీకారము ఈ పరిష్కారము ఇలాంటివి అనకుండా ఆయన మంత్రశాస్త్ర సంప్రదాయం తెలిసినటువంటి ఒక భావాన్ని మనసులో పెట్టుకుని బీజాక్షర ప్రాకారములేని మంత్రము అని చేశాడు ఆయన. బీజాక్షర ప్రాకారము లేని మంత్రము వృధా అని అర్థం వచ్చేటువంటి సమస్యాపూరణం అది. బీజాక్షర ప్రాకారము అంటే ఏమిటో ఒక్క నిమిషం మనవి చేస్తాను నేను. ఒక మంత్రానికి ముందు ఓం శ్రీం హ్రీం హరైం క్లీం అనేటువంటి బీజాక్షరాలని సంపుటీకరించి గురువులు ఉపదేశిస్తారు. ఇవి వాళ్ళ మనం అనుకుంటే అవన్నీ బీజాక్షరాలు అయిపోవు. తపస్సంపన్నుడు మనకి చెవిలో ఉపదేశిస్తేనే అది మంత్రము, అది బీజాక్షరము అవుతుంది. అందుకని ఓం భూర్భువస్వహ అనేది నేను ఫోన్లో రింగ్ టోన్గా పెట్టుకున్నా ప్రమాదం ఏం లేదు. ఏ వస్తువులనైనా నేను అది వినేయచ్చు, మరేం ప్రమాదం లేదు. అది గురువు ముఖత ఉపదేశం పొందినప్పుడే దానికి మంత్రత్వము అన్నారు. ఆ మంత్రాన్ని కనుక ఈ 5 బీజాక్షరాలలో ఏదైనా ఒకటి దాని ముందు ఉంచి ఆ మంత్రాన్ని ఉపదేశిస్తే దాన్ని సప్రాకార మంత్రము అని అంటారు. ఆ బీజాక్షరం లేకుండా కూడా మంత్రోపదేశం చెయ్యొచ్చు, దాన్ని అప్రాకారము నిష్ప్రాకార మంత్రము అని అంటారు. ఈ రెండింటి ఉపదేశంలోనూ తేడాలున్నాయి, ఈ రెండిని ఉపాసించడంలోనూ తేడాలున్నాయి, అనుసంధానం చేసుకోవటంలోనూ తేడాలున్నాయి. సప్రాకార మంత్రానుష్ఠానము అనేది ఉత్తమోత్తమము అని అంటారు కనుక
బీజాక్షర ప్రాకారము లేని మంత్రము ఎందుకు పనికిరాదు అనే దృష్టితోటి కడిమళ్ళ వప్రసాద్ గారు చాలా అద్భుతంగా పూరణ చేశారు. అలాంటి సంప్రదాయబద్ధమైన పాండిత్య స్ఫోరకమైన పద్యాలతో సమస్యా పూరణలతో దత్తపదులతో అవధానాలు చేసి అవుననిపించుకున్నటువంటి భారతీయ పుత్రుడు ఆయన. భారతీయ పుత్రుడు అనే మాట ఆయన విషయంలో రెండు రకాల సార్థకం. ఒకటి, సరస్వతీదేవి అమ్మవారి కటాక్షానికి పాత్రుడయ్యాడు కాబట్టి భారతీయ పుత్రుడు, వాళ్ళ తల్లిగారి పేరు భారతీదేవి, ఆ రకంగా కూడా వారు భారతీయ పుత్రుడు. అది అంచేత వారిని మనసారా అభినందిస్తున్నాను, మీరు కూడా మనసారా అభినందిస్తున్నారు కడిమళ్ళ వారిని అని నేను నమ్ముతున్నాను. ఆ తరువాత ఇవాళ జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకుంటున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సిరివెన్నెల ఇంటి పేరు చేసుకోగలిగినటువంటి గొప్ప కవి, గొప్ప సినీ గీత రచయిత. కేవలం సినిమా పాటలే కాదు, వారు కూడా ఇతరత్రా వేరే కవిత్వాన్ని రాశారు. వారికి ఇష్టదైవమైన శివుణ్ణి దృష్టిలో పెట్టుకుని రెండు మూడు గ్రంథాలు వారు రచించారు. అవి మాలాంటి కేవల సాహిత్యపరుల్ని రంజింపజేస్తున్నాయి, ఆనందింపజేస్తున్నాయి. సరే, వారు రాసిన సినిమా పాటల గురించి మీకు నేను చెప్పక్కర్లేదు. చాలా గొప్ప పాటలన్నీ ఆయన రాసి ఇచ్చారు. నాకు అనిపించింది ఒకటి ఏంటంటే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మొత్తం రాసిన పాటలన్నింటికీ ఒక జాతీయ స్థాయి పురస్కారం కాదండి, రాసిన ప్రతి పాటకి జాతీయ స్థాయి పురస్కారం ఇవ్వాలి అని నాకు అనిపించింది. అయితే వచ్చిన ఇబ్బందుల్లా ఏంటంటే, ఈ మాయదారి పురస్కారాలు ఒకసారి ఇస్తే ఇంకోసారి ఇవ్వరండి, అది వస్తుంది చాలా ప్రమాదం. జ్ఞానపీఠం అంతే అక్కడి నుంచి మొదలుపెట్టి ఏ పురస్కారం అయినా ఒకసారి ఇచ్చేస్తే మరొకసారి ఇవ్వటం లేదు, అంతకు మించి ఏం లేదు. అలా ప్రతి పాటకి కూడా ఒక పురస్కారం అందుకోగలిగినటువంటి గొప్ప సాహిత్యపు విలువలు, గొప్ప సాహిత్య ఆభిజాత్యం ఉన్నవాడైన. ఈ సాహిత్య ఆభిజాత్యము అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం. ఆయన ఓ పాట రాశారండి, ఒక పాట నాకు గుర్తున్న వాటిలో ఒకటి చెప్తాను. ఆది భిక్షువు వాడిని ఏమి అడిగేది, బూడిదిచ్చేవాడిని ఏమి అడిగేది, ఏమి కోరేది. అది ఆది భిక్షువు వాడిని ఏమి అడిగేది, బూడిదిచ్చేవాడిని ఏమి కోరేది అని ఒక పాట రాశారు. చాలా అద్భుతమైన పాట. శాశ్వతంగా జీవించవలసిన వాటికి అల్పాయుర్దాయం ఇచ్చావు, బండరాళ్ళకేమో శాశ్వతమైన హృదయం ఇచ్చావు అని శివుడు వంక పెట్టుకుని మొత్తం త్రిమూర్తుల మీదకి ఆయన దాడి చేసేసాడు అద్భుతంగా. అలా ఉంచండి, ఆ పాట విన్నప్పుడు నాకేమనిపించిందో తెలిసినండి, శంకర భగవత్పాదుల వారు ఆయన శివానందలహరి రాస్తూ ప్రభుస్త్వం దీనానాం అహమపిచ, ప్రభుస్త్వం దీనానాం అహమపిచ అంటూ ఒక శ్లోకం రాస్తాడు ఆయన. ఇయం బంధు సరణి, నువ్వేమో దీనులకందరికీ అధిపతివి నువ్వు, నేను దీనులలోకెల్లా దీనాతి దీనుణ్ణి నేను, కాబట్టి నన్ను పోషించవలసిన, నన్ను రక్షించవలసిన, నన్ను కాపాడవలసిన బాధ్యత నీది, నీకు నాకు ఉన్న బంధుత్వం ఏమిటయ్యా అంటే నువ్వు దీనజన అధ్యక్షుడివి, నేను దీనజనలోకెల్లా దీనాతి దీనుణ్ణి, కాబట్టి రక్షించక ఎక్కడికి పోతావు అని అడిగాడు ఆయన. ఈ శివానందలహరి స్తోత్రాల్లో ఉన్న భావాలన్నీ కూడా ఒక్కసారిగా మన మనస్సును అలాగ ఒక్కసారి అద్భుతంగా ముసిరేటట్టుగా ఆ పల్లవి ఎంచుకుని ఆయన ఆ పాట వినగానే నాకు అది అనిపించి, గొప్ప సాహిత్య ఆభిజాత్యం ఉన్నటువంటి మనిషి ఈయన అనిపించేది. రెండవది ఇంకొక పాట ఎక్కడో నాకు మొదలు గుర్తు రావటం లేదు, కానీ భావం మాత్రం గుర్తుంది. ఆ నాయకుడి గుండె ప్రేయసి దగ్గరికి పంపించేసేట ఆయన, అది నీ నీడలో కలిసిపోయింది, నా గుండె మళ్ళీ నా దగ్గరికి రానంటోంది అని ఒక వాపోతాడు పాపం ఆ నాయకుడు. ఆ పాట బహుశా మీలో ఎవరైనా అందరూ నా వయసు వారే కనిపిస్తున్నారు. ఏం చేస్తుంటావో ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టు ఉంటుంది అని అలాంటిది ఏదో, ఏం చేస్తుంటావో ఈ వేళప్పుడు అని అలాంటిది ఏదో. అలాంటి భావాలు జ్ఞాపకం పెట్టుకోవలసిన వయస్సు దాటిపోయాం కాబట్టి మనకి వెంటనే స్ఫురణకు రాదనుకోండి, కానీ గుర్తుపెట్టుకోవలసిన విషయమే మనకి నిజానికి ఈ వయస్సులోనే మనం అలాంటివి స్ఫురించుకో జ్ఞాపకం తెచ్చుకుని ఆనందం నింపుకోవాలండి జీవితాల్లో. అంచేత మీరేం మొహమాట పడకండి, అలాంటి అనుభవాలు మీ జీవితాల్లో ఉంటే నెమరు వేసుకోండి, నిశ్చింతగా నెమరు వేసుకోండి, ఎవరితోనైనా పంచుకోండి కూడా. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని శంకించరు ఇంక ఇప్పుడు ఈ వయస్సులో.
అందులో ఆయన చాలా గొప్పగా ఉంటాడు, ఈ గుండె నీదిగిరి నీ నీడలో కలిసిపోయింది మళ్ళీ రమ్మన్నా రావటం లేదు అని. ఆ పాట విన్నప్పుడు నాకు గొప్ప సంస్కృత శ్లోకం గుర్తొచ్చిందండి. ఓ కవిగారు ఇలాగే నపుంసకమితి జ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మనః అన్నట్ట. మనస్సు అనేది సంస్కృతంలో నపుంసకలింగం, పుంలింగం స్త్రీలింగం నపుంసకలింగం అంటారే. కొన్ని పదాలకి లింగాలు ఉన్నాయి సంస్కృతంలో, వాళ్ళు మనస్సు అనే దాన్ని నపుంసకలింగం అన్నారు. అందుకని వీడేమనుకున్నట్ట నపుంసకలింగం కదా అని ధైర్యంగా నా మనస్సుని నా ప్రియురాల దగ్గరికి పంపించాను. కానీ తత్తు తత్రైవ రమతే, అది అక్కడే ఆనందిస్తోంది. ఆహా పాణినినా వంచితావయం అన్నట్ట, హతా పాణినినా వయం అన్నట్ట. పాణిని మమ్మల్ని మోసం చేసేశాడు, మనస్సు నపుంసకలింగం అని చెప్పి పాణిని నన్ను మోసం చేశాడు, ఇది నపుంసకం కాదు పుణ్యలింగమే, వెళ్ళి అక్కడే కూర్చుంది అన్నట్టు. అలా మనస్సు వెళ్ళటం, అక్కడ ఉండిపోవటం, అక్కడి నుంచి రాకపోవటం అనే ఒక అనుభూతిని వాక్యంలోకి పెట్టి దాన్ని గిలిగింతలు పెట్టేలాగా పద యోజన చెయ్యటం అనేది నికార్సైన కవికి మాత్రమే సాధ్యమైన విషయం. అలాంటి మంచి కవి ప్రతి పలుకు కూడా గొప్పగా పాట చెయ్యగలిగినటువంటి గొప్ప కవి సీతారామశాస్త్రి గారు. నేను సాధారణంగా మనందరం ఏం చేస్తామంటే వారు చేసిన మంచి పనుల్ని గురించి తెలుసుకొని ఆ మనిషిని అంచనా వేస్తాం. చేసిన పనుల్ని గ్రహించి గమనించి మనిషిని అంచనా వేయటం ఒక ఎత్తు. నేను చెయ్యని పనుల్ని గమనించి కూడా మనిషిని అంచనా వేస్తాను. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని ఆయన ఎప్పుడూ చెయ్యని పని ఏమిటి అని అంటే, సినిమా రంగంలో ఇన్నేళ్లుగా ఉండి కూడా మడిగట్టుకునే ఉన్నాడు తప్ప బూతుపాట రాయలేదు. అంచేత బూతుపాట రాయలేదు, అంచేత ఆ పని చెయ్యలేదు కాబట్టి సీతారామశాస్త్రి గారిని నేను చాలా గొప్పగా ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటాను. అలాగే పిచ్చి పిచ్చి కవిత్వాంశ లేని పాటలు అవసరాలు వస్తూ ఉంటాయి వాళ్ళకి. సినిమా రంగంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏవో అవసరాలు వస్తుంటాయి. అలా చేయలేదైనా కవిత్వం ఉంటేనే ఏ పాట అయినా బయటికి పెట్టాడైనా దానికోసం తపన పడ్డాడు, మదన పడ్డాడు, ఏమి ఉపాసన చేశాడో సరస్వతీదేవిని మనకి తెలియదు. కానీ ప్రతి పాట బ్రహ్మాండమైన కవిత్వం ఉండేటట్టుగా ఆయన రచించారు. కాబట్టి అలాంటి కవికి, అచ్చమైన కవికి ఈ పురస్కారం, జాతీయ స్థాయి పురస్కారం ఇవ్వటం అన్ని విధాల అర్హమైనది అని మరొకసారి నేను మనవి చేస్తూ, మీరందరూ దానికి అంగీకరిస్తున్నందుకు సంతోషిస్తూ, వారి పాటలలో ఉన్న కవిత్వాంశాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పటానికి మా మిత్రులు శరత్ బాబు గారు వచ్చారు. ఆ చివర కూర్చున్నాడు ఆయన, చాగంటి శరత్ బాబు గారు. ఆయన ఫిజిక్స్ లెక్చరర్ గారు, రాజమహేంద్రవరంలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో చాలా గొప్ప లెక్చరర్గా విద్యార్థుల మన్ననలు పొందినటువంటి, అప్పటి విద్యార్థుల మన్ననలు పొందినటువంటి ఉత్తమ ఉపాధ్యాయుడు శరత్ బాబు గారు. ఎందుకంటే ఉపాధ్యాయులు మా వారు చాలామందే కనపడుతున్నారు ఇక్కడ. అంచేత ఇప్పుడు విద్యార్థుల మన్ననలు పొందటానికి ట్రిక్కులు వేరు, అప్పుడు విద్యార్థుల మన్ననలు పొందటానికి పాఠం చెప్పడం మినహా ఇంకోటి ఏమీ లేదు. అంచేత అలాంటి మహానుభావుడైన ఆయన ఈవేళ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కవిత్వాన్ని గురించిన విశ్లేషణాత్మక ప్రసంగం చేస్తారు. దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగానే వినాలని హెచ్చరిక చేస్తున్నా. ఎందుకో తెలుసా, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, శరత్ బాబు గారు వియ్యంకుళ్ళు కూడా. అంచేత శరత్ బాబు గారికి మనసులో ఏమైనా గనక ఉన్నట్టయితే అంచేత అలాంటిది చాలా మంచి విశ్లేషణ చేయగలిగినటువంటి శరత్ బాబు గారు. ఆయన ఫిజిక్స్ చదువుకున్నా కూడా రాజమండ్రిలో ఉన్న సాహితీ బృందం అందరితోనూ తల్లో నాలుకలాగా ఉండేవారు, మంచి కథలు రాశాడు ఆయన. ఇంకొక విషయం చెప్తా, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కాకినాడ నుంచి, ఒక కాకినాడలో కవిత్రయం అని ఒకటి ఉండేదండి, కాకినాడ కవిత్రయం, అందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నన్నయ్య భట్టారకుడు అని అనుకుందాం పోని. ఆ తర్వాత ఆకెళ్ళ గారు, ఇప్పుడు సినిమా సంభాషణల రచయిత ఆకెళ్ళ సూర్యనారాయణ గారు అంటారు, వెంకట సూర్యనారాయణ గారు, ఆయన రెండవ కవిత్రయంలో రెండవ వాడు. మూడవ ఆయన సిఎస్ గారు, సత్యనారాయణ శాస్త్రి గారు, ఇంటి పేరు చెరుకువాడ, చెరుకువాడ సత్యనారాయణ గారు. వీళ్ళు ముగ్గురిని కలిపి అప్పట్లో కాకినాడ వాస్తవ్యులందరూ కూడా కాకినాడ కవిత్రయము అని గొప్పగా చెప్పుకున్నారు. అది నేను ఎరుగుదును. అలాంటి గొప్ప సాహిత్య ఆభిజాత్యం కలిగినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
ఈయన కేవలం ఈవేళ పాటలు రచయిత గాని మనకి కనపడుతున్నారు. కానీ అప్పట్లో ఈయన నాటకాలు కూడా రాశారు, నాటకాలు వేశారు కూడా, నాటకాలలో పాత్రధారణ చేశారు అన్నమాట. అంచేత సన్మానోపనిషత్ అని ఒక నాటిక రాశారు ఆయన, అందులో కవి పాత్ర కూడా ఆయనే ధరించారు. అలాగే ఆయన రాసిన పాటని ఇంకొక స్త్రీతో కలిపి, ఇంకొక గాయనితో కలిపి అద్భుతంగా పాడారు చాలా సభల్లో. అప్పటి ఆరంభ దశలో ఆయన నెల నుంచుంటే పాట, కూచుంటే పాట అన్నట్టుగా పాటలు రాసి ఆ మెప్పించినటువంటి మహానుభావుడైన, గంగావతరణం గొప్పగా రాసినటువంటి వాడు, దివిసీమ ఉప్పెల మీద గొప్పగా సంగీత రూపకం రాసినటువంటి వాడు ఆయన. అన్ని విధాలా ఈ పురస్కారం అందుకోవటానికి 100కి 100 పాళ్ళు కాదు 200 పాళ్ళు అర్హతలు కలిగినటువంటి వ్యక్తిగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని నేను మీ ముందుకు పరిచయం చేస్తున్నాను. ఇంకొక ఇన్ని మాటలు నేను ఎలా చెప్పగలిగాను అంటే సీతారామ శాస్త్రి గారికి కూడా తెలియదు, అది నేను చెప్పేస్తాను, చెప్పకపోతే నాకు మనసు ఒప్పదు. ఇటీవల గొప్ప ఆత్మకథలు ఒక 3 పుస్తకాలు వచ్చాయండి. ఒకటి గొల్లపూడి మారుతీరావు గారు ఇక్కడి నుంచే వారు రాసుకున్నటువంటి ఆత్మకథ అమ్మ కడుపు చల్లగా, 2 ముళ్ళపూడి వెంకటరమణ గారు కోతి కొమ్మచ్చి ఇంకోతి కొమ్మచ్చి 2 3 ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఇంటి పేరు ఇంద్రగంటి అనే పేరుతోటి గొప్ప వంశచరిత్ర ఆత్మకథ రాసుకున్నారండి. అదే శ్రేణిలో జ్ఞాపకాల పందిరి అని ఒక వారం 10-15 రోజుల క్రితం ఆకెళ్ళ వారు ఒక చిన్న సంపుటి, సప్తతి మహోత్సవానికి సందర్భంగా ఒక చిన్న సంపుటి వివరించారు. దాన్ని చదివే అదృష్టం నాకు కలిగింది. అది చదివినందువల్ల సీతారామ శాస్త్రి గారిని గురించి, కాకినాడ కవిత్రయాన్ని గురించి 2-3 కొత్త విషయాలు మీకు చెప్పగలిగాను నేను. అంచేత ఆకెళ్ళ వారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. కవిత్రయంలో ఇద్దరిని చెప్పి ఒకరిని చెప్పకుండా ఉండటం ఎలా కుదురుతుంది, వారికి కూడా ధన్యవాదాలు చెబుతూ ఓపిక్గా ఇంతసేపు నా ప్రసంగం విన్నందుకు అధ్యక్షుల తొలి పలుకులు, అధ్యక్షుల మలి పలుకులు అని 2 ఉంటాయి. కానీ ఆ మలి పలుకులు అనే దాన్ని మరి ఇంకా ఉండవు అని కూడా నేను మనవి చేసి మీకు ఆనందాన్ని పంచిపెడుతూ తర్వాత సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రాంభట్ల వారిని కోరుతున్నాను. సెలవు, నమస్కారం. నీలా